మహిళలు స్వశక్తితో ఎదగాలి. మహిళలు ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదగాలని స్త్రీ శక్తి మహిళా జిల్లా కోఆర్డినేటర్ సునీత అన్నారు. సోమవారం పెద్దబండలో ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం వార్డు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ శిక్షణ కేంద్రాన్ని మహిళలు ఉపయోగించుకుని ఉపాధి పొందాలన్నారు. ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 13వ వార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి ముందు ఇదొకటి అవకాశంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క అవకాశం, ఏ ఒక్క అవకాశం ఉన్నా కూడా దాన్ని ఎక్కడ విడజార్చుకోకుండా ఇక్కడ ఉన్న మహిళలు వాళ్ళ వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ వాళ్ళ బాధ్యతలు కానీ నెరవేర్చవలసింది కోరుతున్నాం. ఉచిత కుటుంబ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటటువంటి జరిగింది. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మహిళలందరూ కూడా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి మొత్తం మహిళలందరికీ కూడా స్వయం ఉపాధిని పెంపొందించేటటువంటి దాంట్లో భాగంగా కుటుంబ శిక్షణ నేర్పడం ద్వారా ఇప్పుడు వస్తున్నటువంటి డిజైన్స్ వీటి వల్ల వచ్చేటటువంటి మార్కెటింగ్ను ఉపయోగించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం పూర్తి సహకారాన్ని అందిస్తూ ఉంది. నేర్చుకున్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి కూడా సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు కుట్టేటటువంటి బట్టలన్నింటినీ కూడా ఇట్లాంటి స్లమ్ ఏరియాలో కుటుంబ శిక్షణ నేర్చుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బట్టలు కుట్టియడం ద్వారా వీళ్లకు ఉపాధి చూపించినట్టు అవకాశం పరిస్థితి ఉంటుంది. అదే రకంగా ప్రభుత్వానికి కూడా తక్కువ ధరకే బట్టలు కుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. చేపట్టి వీళ్ళందరూ నేర్చుకున్న ప్రతి సెంటర్లో కూడా నేర్చుకునేటటువంటి వాళ్ళందరూ కూడా శ్రద్ధగా 3 మాసాలు పూర్తి స్థాయిలో నేర్చుకుని స్వయం ఉపాధి పెంచుకోవాల్సిందిగా కోరుతాము. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు యాదగిరి, యోగా గురువు శంకరయ్య, కౌన్సిలర్ సలీం, వార్డు ప్రజలు, నాయకులు దండంపల్లి సత్తయ్య, గాద నరసింహ, తుమ్మల పద్మ, బసవయ్య, దండంపల్లి సరోజ తదితరులు పాల్గొన్నారు.